హీరోయిన్ కాకముందు సమంతకు ఒక ఈక్నెస్ ఉండేదంట సినిమాల్లోకి వచ్చాక ఆ ఈక్నెస్ వదిలేసిందంట ఇప్పుడు శానా ఫాస్ట్ గా సినిమాలు చేసి సక్సెస్ అయిపోతుందంట ఈక్నెస్ వదిలేయడం వల్లే ఇంత బిజీ అయిపోయిందంట ఇంతకీ సమంత ఈక్నెస్ ఏందో దాని కథ ఏందో ఒకసారి మీరే చూడండి హాయ్ సమంత హౌ ఆర్ యు ఫైన్ మామా నువ్వు బాగున్నావా ఉన్నాలే సినిమాలు బాగా చేస్తున్నట్టున్నావే వరుసగా ఆఫర్లు వస్తున్నాయి చేస్తున్నా నీకే ఎందుకు ఇట్ట వస్తున్నాయి ఆ విషయం డైరెక్టర్లని అడిగితే బాగుంటుందేమో ఆళ్ళ సంగతి ఎందుకు నువ్వే చెప్పు నాది గోల్డెన్ లెగ్ కావచ్చు అనుకోకుండా మూడు సినిమాలు హిట్ అయిపోతే గోల్డెన్ లెగ్ అయిపోద్దే నెక్స్ట్ మూవీ కూడా గ్యారెంటీ హిట్ మామా రాజమౌళి చేస్తున్నాడనే ఆఫ్ కోర్స్ హీ ఇస్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒకేళ డమాల్ అంటే ఆ క్రెడిట్ నీదే రాజమౌళిదే ఆ ఛాన్స్ ఏ లేదు డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది బాలీవుడ్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టున్నా యా ఆ మూవీ తెలుగు తమిళ హిందీలో చేస్తున్నాను హీరోయిన్ అవ్వక ముందు ఇప్పటికి నీలో తేడా ఏంది అప్పుడు నా రూటే వేరు ఏ రూట్ లో ఎళ్ళేదానివే అది కాదు మామా నాకు అప్పట్లో విపరీతమైన బద్ధకం ఉండేది ఇప్పుడు అది పోయి దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలని నేర్చుకున్నావా నో నాకిప్పుడు అలసట అనేది తెలియటం లేదు ఎందుకు తెలుసద్ది సక్సెస్ ల మీద సక్సెస్ లు వస్తున్నాయి సక్సెస్ ఎప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మామా డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నట్టున్నావుగా అందుకే ఉత్సాహం ఎక్కువైపోతున్నట్టుంది మనీ ఎప్పుడు శాశ్వతం కాదుగా హిట్లు కూడా అంతేలే ఇంతకు ముందు నిన్ను చాలా లేజీ గర్ల్ని మరి ఇప్పుడు అందర్నీ లేపేస్తున్నావా నన్నందరూ బద్ధకస్తురాలు అనేవారు ఏ పని చేయకుండా కూర్చునేదానివే ఈ రోజు చేయాల్సిన పనిని తర్వాత రోజుకు వాయిదా వేసేదాన్ని ఇప్పుడు సినిమాల్లో కూడా అట్టా చేస్తున్నావా నో అప్పట్లో మార్నింగ్ నిద్ర లేవాలంటే బద్ధకం లేచి రెడీ అవ్వాలంటే బద్ధకం ఇంకో రెండు సినిమాల తర్వాత నిన్ను చూడాలంటే జనానికి కూడా బద్ధకం వస్తుందేమో నో వే మరికొన్నాళ్ళ వరకు నేను ఫ్రెష్ గానే కనిపిస్తా అంత సీన్ ఉందంటావా ఇప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది అప్పట్లో కంటే ఇప్పుడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా ఏంటి మామా నాది ఓవర్ యాక్షనా ఓవర్ యాక్షన్ అంటే బాగా యాక్టివ్ అని అర్థంలే వై నాట్ రోజంతా షూటింగ్ లో బిజీగా ఉన్నా నాలో అలసట కనిపించడం లేదు ఎంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ప్రతి ఒక్కరూ సక్సెస్ కోసం ట్రై చేస్తారు నువ్వు ట్రై చేయకుండానే సక్సెస్ వస్తున్నాయా ఎవరికి అలా రాదు సక్సెస్ అయ్యాక తమలో ఉండే బలహీనతల్ని పోగొట్టుకోగలిగితే జీవితం బాగుంటుంది నీ బద్ధకాన్ని పోగొట్టుకున్నందుకే సక్సెస్ అవుతున్నావా ఆఫ్ కోర్స్ ఆ బద్ధకాన్ని వదిలించుకోలేకపోతే ఇన్ని మూవీస్ చేసేదాన్ని కాదుగా సినిమాల్లో బాగా సొమ్ములు వస్తుంటే ఇంకా బద్ధకం ఏడుంటదిలే మామా డబ్బు ఒకటి ప్రధానం కాదు డబ్బులు తీసుకోకుండా సినిమాలు చేస్తావా మంచి సబ్జెక్ట్ అయితే రెమ్యునరేషన్ తగ్గించుకుని చేస్తా నువ్వు అట్టా చేసే టైంకి నీ క్రేజ్ తగ్గిపోద్దేమో అదేం లేదు మామా నేను పని ఎక్కువ చేసే కొద్దీ నాలో ఎనర్జీ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది ఓకే ఆల్ ద బెస్ట్ బాగా ఎనర్జీ పెంచుకో ఓకే మామా థ్యాంక్ యూ బై బాయ్ 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 సమంత ఫ్రెండ్స్ మీకందరికీ ఓ ఎన్నపం ఈ బిజీ లైఫ్ లో పడి అసలు మన జాతీయ గీతం గురించి ఆలోచించే తీరిక ఎవరికొంది అందుకే ఎన్టీవీ మన గీతం మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి పిలకాయల చేత పాడించండి ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే